ఈ పువ్వుల్ని చూడండి, ఎంత ప్రశాంతంగా వికసిస్తున్నాయో. మనము మన జీవితాన్ని అంతే ప్రశాంతంగా ఉంచుకోవాలని అనుకుంటాం, కానీ అది చాలా కష్టం. అలా మన జీవితంలో అలజడి రేపే కొన్ని సమస్యల గురించి ఇక మీద మనం డిస్కస్ చేసుకుందాం. ఈ స్ట్రాటజీ చూడండి, సెల్ఫ్ మేడ్ మ్యాన్, తనని తాను చెక్కుతున్న శిల్పి. ఏం గుర్తుకొస్తుంది మీకు ఆ స్టాట్యూ చూస్తే? నాకైతే తనను తాను మార్చుకోవాలనుకునే వ్యక్తి అని అర్థమైంది. ఇది ఏ విషయంలో, మనం ఏ విషయంలో అయినా అప్లై చేసుకోవచ్చు. ఈరోజైతే మనం ఒబిసిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఒబిసిటీ విషయంలో మనం ఎందులో మార్పు తీసుకురావాలి అంటే, ఈ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్, వీటిల్లో మార్పు తీసుకురావాలి. అవి అవాయిడ్ చేయాలి. హెల్దీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ని చూస్ చేసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్ మనం ఒబేసిటీ నుంచి బయటపడడానికి, శరీరం ఫిట్గా అవ్వడానికి. అలానే తిండి మానేయొద్దండు. మీ వెయిట్కి, మీ ఫుడ్ ఇంటేక్కి, మీరు చేస్తున్న ఫిజికల్ యాక్టివిటీస్కి బ్యాలెన్స్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. మీ ఫుడ్ ఇంటేక్ విషయంలో కాషియస్గా ఉండండి. జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తూ, మీకు ఈజీగా అరిగేవి, న్యూట్రిషన్ ఎక్కువగా ఉండేవి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ బాగా తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ గురించి భయపడద్దు, ఫ్యాట్స్ గురించి భయపడద్దు, బట్ మినరల్ అండ్ న్యూట్రిషన్ రిచ్ ఫుడ్ తీసుకోండి. అండ్ స్లీప్ అనేది కూడా చాలా అవసరం. మంచిగా నిద్రపోండి, మంచిగా వాటర్ ఇంటేక్ బాగా తాగండి వాటర్ని. మీ గట్ హెల్త్ అంటే మీ జీర్ణాశయం అనేది హెల్దీగా ఉందో లేదో గమనించుకోండి. డైలీ ఒక 30 మినిట్స్ అయినా ఫిజికల్గా ఎక్సర్సైజెస్, వాకింగ్ చేయడం మంచిది. ఇంకా ఫ్రూట్స్ అనేవి మంచిగా తీసుకోండి. ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. ఫ్రూట్ జ్యూసెస్ అనేవి షుగర్ రిచ్ అండ్ అందులో ఇంకేమైనా యాడ్ చేస్తాము సజెస్టబుల్ కాదు. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ శరీరానికి మంచిది. ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా చాలా స్లోగా తీసుకోండి. సిరల్ డైట్ కూడా మంచిది. డ్రై ఫ్రూట్స్ బాగా తీసుకోండి. ఫైనల్గా, ఈట్ హెల్దీ అండ్ లివ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.